ఈరోజు రాజమండ్రిలో మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు అందరం కలిసి సమావేశమయ్యాము. ఇక్కడ ఈరోజు ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. అందులో ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వాలన్నీ కూడా కాపుల్ని ఓటు బ్యాంక్గా పరిగణిస్తూ ఏ నిర్ణయాలు చేసుకుని ఓటు ఎలా ఎన్నికలు అయిపోయిన తర్వాత తృణప్రాయంగా ఏదైతే వారు తీసేవారో అలా కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో మీ అందరం కూడా గౌరవప్రదంగా చాలా మా సామాజిక వర్గానికి గౌరవం తెచ్చే విధంగా అందరం కూడా ఉన్నామనే దాని మీద ఉన్న ఇది ఓ సంతృప్తిని మీ అందరం కూడా మాటల్లోనూ మీ అందరం డిస్కస్ చేసుకొని వ్యక్తపరిచిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో రాజకీయపరంగా ఏ రకంగా చూసుకున్నా గత 10 ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే పెద్దపేటని కాపు వర్గాలకు వేస్తుంది అనేది వాస్తవం. అంకెలు కూడా చెప్తున్నాయి. అంకెలతో సహా చెప్పగలం మేము. టికెట్లు ఇచ్చినప్పుడు కానీ ఎన్నికల్లో ప్రజలు వచ్చి మమ్మల్ని గెలిపించడం కానీ తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నామినేట్ పదవులు ఇచ్చింది కానీ లేదు ఏ విషయంలో తీసుకున్నా సరే అన్ని విషయాల్లో కూడా కాపు మరి సామాజిక వర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు పెద్దపేట శరణంలో చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. అంతేకాకుండా కాపు సామాజికకు సంబంధించి ఎందుకంటే ఇది ఎంత చెప్తానంటే అన్ని సామాజిక వర్గాలతో పాటు ఈ సామాజిక వర్గానికి కూడా మా సామాజిక వర్గానికి కూడా మరి ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో అన్ని సామాజికకు ఏ రకంగా అయితే చేయూతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డిపిటి ద్వారా ఇస్తున్న పథకాలు ఏమున్నాయో అవన్నింటిలో కూడా మా సామాజిక ఇస్తూ కాకుండా మళ్ళీ కాపు నేస్తాను కూడా మాకు ఇవ్వడం అనేది కూడా ఒక విషయాన్ని కూడా మేము చర్చించుకోవడం జరిగింది. దాని నుంచి సుమారు దగ్గర 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కూడా మా సామాజికంలో ఉన్న మా మహిళలు వచ్చి దానివల్ల లబ్ధి పొందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము వచ్చి చర్చించుకున్నాం. ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి పరిణామాలని. దాంతోపాటు రాజకీయంగా సామాజికంగా ఈ మధ్యకాలంలో ఇంక ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో ఏదైతే గత వారం రోజుల కింద మరి వచ్చిన కొన్ని ఒక రాజకీయ ఒక సెలబ్రిటీ పార్టీ ఏ రకంగా అసభ్యమైన మాటలు మాట్లాడారో ఏ రకంగా సభ్య సమాజం తలదించుకున్నట్టు మాట్లాడారో అలాగే మా సామాజిక వర్గం గురించి ఆ సమాజంలో సంబంధించిన మా శాసనసభ్యుల గురించి కానీ మమ్మల్ని గురించి కానీ ఏ విధంగా అయితే మాట్లాడారో దానిని ఆ విషయాన్ని కూడా తీవ్రంగా ద్వంద్వంగా మరి దాన్ని ఖండిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ వీటితో పాటు ఇంకా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటే బాగుంటుందో ఏ కార్యక్రమాలు ఇక ముందు చేస్తే బాగుంటుందో ఇవన్నింటినీ కూడా చర్చించుకున్నాం. ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తే ఇంకా సంతోషంగా ఇంకా బాహ్యంగా ఆర్థికంగా సామాజికంగా మరి విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రకాలుగా మరి మా సామాన్యం బాగుంటుంది అనే విషయాల్ని మరి సభ్యులు ఎవరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని త్వరలోనే ఈ అంశాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడానికి కూడా నిర్ణయించుకున్నాం. దీంతోపాటు ఇంకా త్వరలోనే మరి విజయవాడలో ఈరోజు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులమే ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. అలా కాకుండా కాపు సామాజం సంబంధించిన ఎవరైతే ఇంకా ఉన్నామో దాని నామినేట్ పోస్టుల్లో కానీ లేదు ఇంకా మేయర్గా ఉన్న వాళ్ళు కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న వాళ్ళు కానీ అంతర్ ప్రజాప్రతినిధులతో మళ్ళీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా మరి అక్కడ కార్యక్రమం మరి విషయాన్ని కూడా నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ తేదీని కూడా ప్రకటిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలు సమావేశం అవడానికి ప్రధానమైన కారణం
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ కాపు సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మేలు జరిగిందో ఒకసారి అందరికీ ప్రజలకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో వచ్చిన సందర్భంగా పేపర్ల ప్రకటనల ద్వారా చెప్తున్నాం తప్ప మరి పత్రికా ముఖంగా మొత్తం 3 సంవత్సరాల్లో ఎంత ఇచ్చారన్నది కూడా మనం ఒకసారి పత్రికా ముఖంగా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇవాల టీడీపీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామని 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తామని చెప్పి మొత్తం 5 సంవత్సరాల కాలంలో 1824 కోట్ల 67 లక్షలు బెనిఫిషరీస్ 2 కోట్ల 54 లక్షలు 338 మందికి తెలుగుదేశం ద్వారా వాళ్ళు ఇస్తానన్న 5000 కోట్ల నిమిత్తం ఇచ్చిన సభలు అదే జగన్ మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున 10000 కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు డిబిటి ద్వారా 16485.20 కోట్లు అలాగే డిబి నాన్ డిబిటి ద్వారా 10004 కోట్ల 992 కోట్లు మొత్తం 26490.12 కోట్లు కాపు సామాజిక వర్గానికి వీధి పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన బెనిఫిషరీస్ 70,83,377 మంది ఆనాడు తెలుగుదేశం హయాంలో 2,54,335 మందికి మాత్రమే ఈ పథకాలు అందిస్తే ఇవాళ 70,83,377 మంది సభ్యులకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సభ్యుల కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత గల సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి టికెట్లు ఇచ్చే విషయంలో గాని మంత్రి పదవులు ఇచ్చే విషయంలో గాని ఇవాళ మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి ఇచ్చిన మంత్రివర్గ సభ్యుల సంఖ్యతో ఈక్వల్ గా ఇవాళ కాపు సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవులు ఇచ్చి ఇంత గౌరవిస్తా ఉంటే నియోజకవర్గ పరంగా శాసనసభ్యుల ద్వారా అక్కడున్న ప్రజలకు నియోజకవర్గాలకు న్యాయం చేస్తూ ప్రజల దగ్గరికి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమం తెలుసుకుంటూ పథకాలు అందినాయా అని తెలుసుకుంటూ ఎంతో ఇవాళ 3 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే ఆ ప్రభుత్వం యొక్క ఎంత సమర్థత ఉంటేనే ఇంటింటికి వెళ్ళగలుగుతాం అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంత సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే ఇటీవల మొన్న పోయిన 17వ తారీఖున మరి ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఆనాడు ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులందరికీ నేను ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకున్నాను ఏ మీడియా అయితే మమ్మల్ని దుమ్మెత్తి పోసి ప్రజారాజ్యాన్ని క్రోచ్ చేసేలాగా పనిచేసిందో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్తాను బుద్ధి చెప్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ అదే ఎవరైతే వీళ్ళకి వెన్నుపోటు పొడిచి వీళ్ళ మీద బుర్ర తల్లి వీళ్ళని అపప్రత చేశారో వాళ్లతోటే స్నేహం చేస్తూ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు తోటి అంటకాగుతూ ఇవాళ 2014 నుంచి 19 వరకు కూడా అంటకాగి ఒక్కసారి కూడా ప్రశ్నిస్తానికి పెట్టారన్న పార్టీ ద్వారా ఒక్కసారి కూడా ప్రశ్నించకుండా 2019లో మళ్ళీ రాజకీయ పార్టీగా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందుతాడని ఆ ఓటుని చేల్చడం కోసం రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు కొమ్ముగాడడం జరిగింది ఇవాళ అదే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైపోయి ఇవాళ విజయవాడ సభలో వాళ్ళ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాపు సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా బాధపడే విధంగా ఈ మన కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక నాయకుడిగా ఉన్నాడు అనుకునే పరిస్థితుల్లో ఈ నాయకుడు నోటెంట వస్తున్న మాటలు విని వాళ్ళు నిజంగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇటువంటి నాయకుడిని మనం ఏదో ఉద్ధరిస్తాడు ఎప్పటికైనా నాయకుడు అవుతాడని కోరుకున్నాం
నాయకుడు ఉచ్చరించవలసిన మాటలేనా? ఇవాళ కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కాపు శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన పార్టీ ద్వారా ఉన్న శాసనసభ్యుల్ని మరి ఇష్టొచ్చినట్టు కాపున కొడకల్లారా లేకపోతే ఇంకా ఇంకా అసభ్యంగా మరింత అసభ్యంగా చెప్పు చూపెడుతూ కూడా చెప్పిన సందర్భం చూసిన తర్వాత ఇవాళ కాపు సామాజిక వర్గం అందరూ కూడా రియలైజేషన్లో ఉన్నారు. ఎందుకంటే 2019లో కూడా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన వాళ్ళని ఇంత పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గ శాసనసభ్యులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 151 మంది శాసనసభ్యులు ఎన్నికవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి ఒక విచక్షణ కోల్పోయి మరి అసలు ఒక ఉన్మాదిలాగా ఆయన మాట్లాడటం అన్నది చాలా సభ్య సమాజం సిగ్గుతోటి తలవంచుకుంటుంది. అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలని ఇవాళ కాపు సామాజిక వర్గ కుటుంబాల్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా మాదన పడుతూ ఉన్నారు. నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, నేను తప్పేంటి? 3 పెళ్ళిళ్ళు నేను డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నాను, కావాల్సితే మీరు కూడా చేసుకోండి అంటే కాపు సామాజిక వర్గంలో ఉన్న మరి అందరూ కూడా బాధపడే అంశంగా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ చర్చించడం, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అందరం కూడా తీవ్రంగా ఖండించి ఇవాళ ఖండించడానికే ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా కొట్టు సత్యనారాయణ గారు వివరంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి ఇవాళ రాజమండ్రిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సుమారుగా 10:30 దగ్గర నుంచి 2:30-3 గంటల దాకా కూడా సుదీర్ఘంగా చాలా విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. దీనిలో కొన్ని అంశాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరం మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఏమిటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలించిన కాలంలో కాపుల్ని అణిచివేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు వ్యతిరేక కార్యకలాపాలు అనేక చేసి కాపు వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. దానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మేము డిస్కస్ కూడా చేశాం. ఒకటి, దివంగత వంగవీటి మోహన్ రంగా గారి హత్య. రెండు, రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసినటువంటి విధానం. దానికి తోడు మన ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి విధానం, ముద్దగడ పద్మనాభం గారిని కొట్టడం, వారి భార్యను తిట్టడం, వారి కుమారుల్ని వేధించటం, వారిని జైల్లో పెట్టినట్టుగా ఒక సెల్లో పెట్టి వేధించినటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా కాపు వ్యతిరేక ప్రభుత్వాలుగా గుర్తింపబడినటువంటి తెలుగుదేశం కన్నా ఈ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపుల్ని పెద్ద పీట వేయటమే కాకుండా గౌరవప్రదంగా చూసుకునేటటువంటి పరిస్థితిని వాళ్ళ 3.5 సంవత్సరాల కాలంలో కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి కాపు సోదరుడికి చేరవేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ మేము అందరం కూడా సమావేశమయ్యాం. ప్రతి కాపు, ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారు ఎవరైనా సరే, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పారు 26 మంది శాసనసభ్యులు ఎన్నిక కాబడ్డారు, 3 పార్లమెంటు సభ్యులున్నారు, 5 శాసనమండలి సభ్యులున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా మేయర్లు ఉన్నారు. ఇంతమందికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా ఎప్పుడైతే అణగారిపోతున్నటువంటి కొన్ని కుటుంబాలను ఆదుకోవాలని
చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి విధానం ఇందాక చెప్పారు 26 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం డిపిటి లో గాని నాన్ డిపిటి లో గాని కాపు సోదరులకు ఇచ్చింది చాలా మంది అంటారు ఏమని ఏమని మాకే ఇచ్చారా కాపులకే కడవాళ్ళకందరికి ఇచ్చారు కదా అని ఏ అప్పుడు ఎందుకు వెళ్ళే తెలుగు దేశం అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా బాగుండాలని భావించేటటువంటి కులం కాపు కులం అందువల్ల అందరికీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు కూడా పెద్ద పీట ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాపు నేస్తమైతేనేంటి మరొకటైతేనేంటి మరొకటైతే ఇచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మేము చర్చించుకున్నాం అదే విషయాన్ని వాడ వాడల కాపులు ఉన్నటువంటి కాపు సమాజానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము కంకణబద్ధులమై ఉన్నామని కూడా మనం చేస్తున్నాం ఇంకొక విషయం చాలా మంది అడుగుతారు ఏమండి ఇదంతా ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసమే పెట్టారని కానే కాదు కాకపోతే ఒక్క విషయం మాత్రం మేము చర్చించుకున్నాం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి ధోరణి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు దానిలో అందర్ని దూషించడంతో పాటుగా కాపు శాసన సభ్యుల్ని దూషించినటువంటి విధానాన్ని ముక్త కంఠంతో ఈ కాపు సమావేశం తీవ్రంగా ఖండించింది ఇది రాజకీయాల్లో పనికి రాదు ఒక విధంగా చెప్పాలంటే మా అందరికి అనిపించింది ఏమిటంటే రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి ఈ భాష వాడు నేను సీఎం సీఎం అని అనుకుంటున్నటువంటి వ్యక్తి లేదా ఆయన అనుకుంటలేదని నేను అనుకోవట్లేదు ఆయన ఏమో చంద్రబాబు సీఎం సీఎం అని అనుకుంటున్నాళ్ళే కానీ కాపుల్లో కొందరు యువకులు మాకు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారే అలాంటి పవన్ కళ్యాణ్ ఇంత నీచంగా దిగజారి మాట్లాడమనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఆయన రాజకీయాలకు అనర్హుడు అని ఆయనే చెప్పుకున్నటువంటి సందర్భం అంతే కాదు ఒక విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేశాం అదేంటంటే వంగవీటి మోహన్ రంగా గారి మరణం ఆయన మాట్లాడుతూ మొన్న కొత్త భాష్యం చెప్పాడు ఆశ్చర్యకరమైనటువంటి భాష్యం చెప్పాడు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య జరిగినప్పుడు మేము అందరం బాధితులం మమ్మల్ని అందరిని కేసుల్లో పెట్టారు అప్పుడు మేము కుర్రవాళ్ళం మా మీద కేసులు ఉంటే తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం తీసేసింది అనేక కేసులు వేల మంది మీద కేసులు పెట్టారు అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరుగుతుందని తెలిసి ఆయన కూడా నన్ను స్టేట్ చంపబోతుందని తెలిసి కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్ళు ఎందుకు కాపలా కాయలేకపోయారు ఇది దీనికి కాపులు కూడా బాధ్యత వహించాలి అని చెప్పారు చెప్పిన గంటకే వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్యకు ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు చేతులకి వెళ్ళి ఆయనతో పూలమాల తీసుకొని ఆయనతో కలిసిపడి అంత దుర్మార్గం ఇది ఈ దుర్మార్గాన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి మేమందరం కూడా ఖండిస్తున్నామని కూడా మనం చేస్తాం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి ముద్దగడ పద్మనాభం గారి ఎపిసోడ్ అప్పుడు మా మీద అనేక మంది మీద కేసులు పెట్టుకో కొత్త సత్యనారాయణ గారి నా మీద ఆయన అందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరి మీద ఇదిగో మన కన్నబాబు అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కానీ అనేక మంది కార్యకర్తలు కాపు కార్యకర్తల మీద కానీ ఎవరైతే పళ్ళెం పిచ్చుకుని కొట్టారో అందరి మీద కేసులు పెట్టారు ఆ కేసులన్నీ కూడా నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కలంపొటుతో అవన్నీ తీసేశారు దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నా కాపుల్ని వేధించినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు కాపులు కండగా ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా కాపు సోదరులు గమనించాలని మనం చేస్తున్నాం ఇవాళ చాలా చిత్రమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజాన్ని అంతా తీసుకుపోయి కాపులకు శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టాలనే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది మీ అందరికీ తెలుసది మేము మొట్టమొదటి నుంచి చెప్పాం ఇది ప్యాకేజీగా జరుగుతూ ఉంది చివరికి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసమే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్తే నమ్మలా మొన్న ముసుగుపోయిందిగా అందరూ నమ్మారుగా నేను మనవి చేస్తున్నాం మేము అందరం మనవి చేస్తున్నాం కాపు సోదరులారా నమ్మండి ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం కాదు ప్రయత్నం అవుతాడులే తర్వాత విషయం కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటం కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ దీనికి కాపులు ఎవరు సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం
ఓకే చెప్పదలుచుకున్నాను ఇంతే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ ప్రశ్నల్ని అడిగితే మళ్ళీ సమాధానం చెబుతాం తర్వాత మళ్ళీ ఆగు ఒక నిమిషం ఇప్పుడు ఇప్పుడు ఆగు ఒక నిమిషం నేను చెప్తా ఒక నిమిషం ఒక ప్రశ్న నువ్వు ఆగు ఆగు సార్ నేను చెప్తా మీరు ప్రశ్నిస్తే మళ్ళీ నేను ప్రశ్న సమాధానం చెబటంతో అయిపోద్ది అలా కాదు మీరు ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి మేము ఇక్కడే ఉంటాం మీరు ప్రశ్నలు అడగండి మేము సమాధానం చెబుతాం అందరూ మాట్లాడిందో చేస్తాం లైవ్ లో ఉంటే నీ గొడవ నీదైతే మరి మా గొడవ ఎంతమంది మాట్లాడాలి కదా దాని సంగతి కొడుతాలి కదా రండి రాజా కనబాబు మాట్లాడిందో ప్రశ్నలు మాట్లాడదాం రాజా మాట్లాడండి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కాపు శాసనసభ్యులు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కలిసి కూర్చుని ఈ కమ్యూనిటీకి ఏ విధంగా మనం సహాయపడగలం ఈ ప్రభుత్వం సహాయపడగలదు ఆల్్రెడీ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు సుమారు 27000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఈ 3 సంవత్సరాల్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయడం జరిగింది అవన్నీ కూడా కులంకషంగా డిస్కస్ చేసుకొని ఇంకాను కూడా ఇప్పటిదాకా చేసినయే కాకుండా ఇంకా కూడా ఏం చేస్తే బాగుంటది అని ఒక ఆలోచన చేయడం జరిగింది అదే విధంగా గత 4 రోజులు క్రితం మా బౌసా వన్ వీక్ బ్యాక్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు చాలా అసభ్యంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు దేవంత వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఆనాటి రాష్ట్ర శాసనసభ సాక్షిగా నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి అని చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఒక ప్రతిపక్ష శాసన సభ్యుడు నాకు ప్రాణహాని ఉందని చెప్తే కనీసం రక్షణ కూడా కల్పించకుండా అత్యంత కిరాతకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంగవీటి మోహన్ రంగా గారిని హత్య గావించడం జరిగింది అలాంటి వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో కాపులు ఎవరు మద్దతు తెలపడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మేమందరూ కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది అటువంటి ప్రయత్నం ఎవరన్నా చేస్తే మటికి వారిని కూడా ప్రజలందరూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపులందరూ కూడా నిరోధించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా హరిరామ్ జోగి గారు ఆనాడు మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక పుస్తకం రాశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్తారు దయచేసి మీకు కావాలంటే హరిరామ్ జోగి గారు రాసిన పుస్తకంలో మేమందరూ కూడా మీకు గిఫ్ట్ కింద పంపిస్తాం అది కూడా చదవండి వంగవీటి మోహన్ రంగా గారిని నిస్సాయిని చేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హత్య గావించబడ్డారో అది కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారిని చదవమని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీరు 2014-19 మధ్య 2019 ఇప్పుడు 22 మధ్య ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా కులాల చుట్టూ చంద్రబాబు నాయుడు తిప్పుతున్నాడో చూస్తూ ఉన్నాం 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఒక సంఘ వ్యతిరేక శక్తిగా ముద్రించాలనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చాలా యుక్తితో దాన్ని ప్లాన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ మొత్తం యావత్తు కాపు సామాజిక వర్గం అంతా కూడా అతని మీద తిరగబడిన విషయం కూడా మనందరికీ తెలుసు అందుకే 2019 ఎన్నికల్లో ఈ కాపు సామాజిక వర్గం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మద్దతిచ్చి నిలబడింది అందుకే ఆ రోజు విడిగా పోటీ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి 5.44% మాత్రమే ఓట్లు వచ్చాయి అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి 5.44% ఓట్లు మాత్రమే వచ్చినప్పుడు అత్యధికమైన కాపు సామాజిక వర్గం ఎవరి పక్షాన్ని నిలబడిందో మనందరికీ ఆ గణాంకాలు ఈజీగానే చెప్తూ ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా పోలీస్ స్టేషన్లో కుక్కి కూర్చోబెట్టి భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులన్నీ ఎత్తేసి మహిళలపైన కానీ వృద్ధులపైన కానీ యువతపైన కానీ ఉన్న కేసులన్నీ ఎత్తేసి ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా వేధింపులే కాపుల మీద చంద్రబాబు నాయుడు వేధింపులే అని చాలా గట్టిగా నమ్మి ఆ కేసులన్నీ ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి
శ్రేయోభిలాషి కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజున మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో కాపులకు అన్యాయం జరుగుతున్నట్టు కాపు ప్రజాప్రతినిధులు చేతులు ముడిచి కూర్చున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక దుష్ప్రచారాన్ని చేయడానికి పెద్ద ఎత్తున ఒక డ్రామాని క్రియేట్ చేస్తా ఉన్నాయి. వైజాగ్లో సెక్షన్ 30 ఎలా పెడతారని చెప్పి నిందిస్తూ ఉన్నారు. కానీ ఇదే తూర్పుగోదావరి జిల్లాలో 2016 నుంచి 19 వరకు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వచ్చే వరకు సెక్షన్ 30 అమలు చేసిన చరిత్ర, 3 ఏళ్ల పాటు అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అది వీళ్ళు మర్చిపోయారు. ఇవాళ ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని ఒక బోన్లో నిలబెట్టాలని, ఎవరైతే కాపు నాయకులుగా కాపు ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో వాళ్ళని తప్పుపట్టే విధంగా ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాపులు వైఎస్ఆర్ పార్టీలో ఉండడం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేయడం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం, అదే కానీ అయితే మరి మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతున్నాం. మీరు ఏ పార్టీలకి మద్దతు ఇస్తున్నారని అడుగుతున్నాం. 2014లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి తెలుగుదేశంతో, ఒకసారి బహిరంగంగాను, ఒకసారి లోపాయికారుగాను, ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి బీజేపీతో, ఒకసారి బీఎస్పీతో, ఈ విధంగా మీ రాజకీయాలన్నీ మీ రాజకీయ అవసరాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మాత్రమే వ్యూహాలు రచించిన విషయం ప్రజలకు అర్థం కాలేదని అనుకోవద్దు. ఇంకా రంగాగారి హత్యను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా ఉంది. రంగాగారి హత్య సంబంధించి ఆ రోజు ఏదైతే హరిరామ్ జోగయ్య గారు ఒక మంత్రిగా ఉండి, అది కూడా హోంమంత్రిగా ఉండి మాట్లాడారో ఆ వీడియో కూడా ఒక్క నిమిషం మీకు చూపిద్దామని అనుకుంటా ఉన్నా. ఆయన మాట్లాడింది డైరెక్ట్గా మీరు మీడియా ద్వారా ఒక్కసారి వినండి. సంచలనాత్మకమైన హత్య మీరు రాశారు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే వీళ్ళందరూ దగ్గర నుండి చేయించారు. కానీ హత్య చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి హత్యను చేయించారని హరిరామ్ జోగయ్య గారు చెప్పారు. హరిరామ్ జోగయ్య గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆయన తెల్లవారి రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను బతిమాలాడని చెప్పి, రాజీనామా చేయొద్దు, ఇప్పుడు చేస్తే పార్టీ దెబ్బతింటుందని బతిమాలాడని చెప్పి కూడా ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ చరిత్రను వక్రీకరించి ఏదో కాపులు రంగా గారికి రక్షణగా లేకపోవడం వల్లనే రంగా చనిపోయాడు అన్నట్టుగా, ఇవాళ రంగా గారి హత్యను తీసుకొచ్చి మళ్ళీ కాపుల్లో ఒక ఉద్రిక్తతని, ఉద్రేకాన్ని పెంచే కార్యక్రమం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులుగా, వైఎస్ఆర్ పార్టీలో కాపు ప్రజాప్రతినిధులుగా అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలని నమ్ముతూ, ఎందుకంటే ఇవాళ ప్రజాప్రతినిధి అంటే ఒక కులానికి ప్రతినిధి కాదు, మొత్తం ప్రజలకే ప్రతినిధి. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు ఉంటాయి. అందరూ ఎన్నుకుంటేనే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, కనీసం వార్డు మెంబర్ అవ్వాలంటే కూడా అన్ని కులాలు కలిసి రావాలి, అన్ని సమాజంలోని అన్ని వర్గాలు కలిసి రావాలి. కనీసం ఇలాంటి ఆలోచన జ్ఞానం కూడా లేకుండా ఏదో వైఎస్ఆర్ పార్టీలో కాపులు ఉండడం మహా నేరం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే కాపులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 100 రెట్లు అధికంగా మేలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కాపుల పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల పట్ల ఏ విధమైన ప్రేమను చూపిస్తూ ఉన్నారో కాపుల పట్ల కూడా అదే రకమైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఈ రోజున సంక్షేమ పథకాల దగ్గర నుంచి మొదలుపెట్టి వారిపైన వేధింపులు, కేసుల వరకు అన్ని రకాలుగా మేలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ, ఏదైతే పెద్దలు చెప్పారో ఆ విధంగా కాపు ప్రజాప్రతినిధులు అందరితో కూడా భవిష్యత్తులో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి సందర్భమైన అంశాలని, ప్రశ్నల్ని తీసుకొచ్చి ఎవరిని కించపరిచినట్లు చేయడం మాత్రం మనం భావ్యం కాదు. ఆయన గురించి మీరు ఇలాంటి స్పెక్యులేషన్ మాటలు మాట్లాడడం అనేది ధర్మం కాదనేది మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇది సందర్భం కూడా కాదు. ఏదైతే తెలుసుకోవాలి కదా, నా పేరు బొత్స సత్యనారాయణ, నేను చిత్తూరు ఎమ్మెల్యే అని ఉన్నాయి. మరి చెప్తుంది
ఇను మరి నేను చెప్తే ఎందుకు గాబరా ఎందుకు బాబు నా మాట ఏంటంటే నేను రాష్ట్రంలో మంత్రిని నేను రాష్ట్రంలో మంత్రిని నువ్వేం ప్రశ్న అడిగావు అప్పుడు కాపు రిజర్వేషన్ అంటే నీ పార్టీ స్టాండ్ ఏంటి ఓకే అంటే స్టాండ్ ఏంటి నువ్వు ఏ పత్రిక బాబు ప్రైమ్ నేను నీ పేరు దుర్గారావు 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 ప్రైమ్ ప్రైమ్ 9 అది ఓకే అది చెప్పు అందుకని నేను అలాగే చెప్తున్నాను వాళ్ళకి చెప్పు పేరు చెప్తే నీకు దానికి వచ్చి ఊరుగా తప్పు అంటారుగా అది తప్పు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అలాంటి రాకూడదు పౌరుషబద్ధాలు రాకూడదు ఎందుకంటే తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ దొరుకుతుంది నీ పేరు తెప్పిస్తే బాగుంటుంది రామగోపాల్ కాల్ వచ్చిన నువ్వు వచ్చి అడుగుతారని దాన్ని అదే అవన్నీ వదిలేయండి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకే విషయాన్ని చెప్పాం వక్రీకరించి లేనిపోయిన ఆశలు అపోహలు కల్పించి వాళ్ళు చేయడం కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వాలు చేయగలవో ఆ ప్రభుత్వాలు చెప్తారన్న మాటని పదే పదే చెప్పుకొచ్చారు ఆ నేపథ్యంలోనే ఏదైతే కాపు రిజర్వేషన్ సంబంధించిన మన అంశం ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈబీసీకి ఇచ్చిన 10% ఆ దాన్ని రాష్ట్రానికి వచ్చి సౌలభ్యం ఇస్తే ఈ రాష్ట్రంలో కాపులు అత్యధికంగా ఉన్న 20% పైబడున్న వీళ్ళకి 50% ఈ దీన్ని 10% కానీ అమలు జరిపినట్లయితే దానికి ఇచ్చిన పారామీటర్స్ ఏమున్నాయో ఆ పారామీటర్స్ కానీ మనం తగ్గించినట్లయితే వీళ్ళందరికీ మరి దానివల్ల లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఏదైతే పై రాష్ట్రాల్లో వచ్చి మరి 4 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఆదాయ పరిమితి లక్షలు ఉంటే ఈ రాష్ట్రంలో 8 లక్షల వరకు కూడా పరిమితిని పెంచాం దాన్ని 5 ఎకరాల వరకు కూడా పరిమితిని పెంచాం అర్బన్ ల్యాండ్ అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నివాస స్థలాల తాలూకా పరిమితిని కూడా పెంచాం ఎందుకు పెంచామంటే అండి ఎక్కువ మంది కాపులు ఉన్న ఈ శాతానికి ఈ 10% అత్యధికంగా లబ్ధి చేకూరాలని అత్యధికంగా వీరికే రావాలి అనే ఉద్దేశంతో అందరితో పాటు ఎవరైతే ఉన్నారో అగ్రబంధాల్లోనూ ఎవరైతే ఉన్న అగ్రబంధాల్లో ఆర్థికంగా ఎన్నిమంది ఎవరున్నారో అందరూ అత్యధికంగా కాపులు ఉన్నారు కాబట్టి వీరి కోసం ఈ కార్యక్రమాన్ని దానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందనే విషయాన్ని తమకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగి తోటి వైసీపీ ఉలిక్కుపడింది అందుకే ఉలిక్కుపడిందా మీకు కొత్తవచ్చు ఎప్పుడు అందుకే మేము వచ్చి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సెలబ్రిటీ పార్టీ మీరు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ అంటే నేనైతే సెలబ్రిటీ పార్టీ అంటాను ఎందుకంటే రాజకీయ పార్టీ కూడా ఇది ఒక విధానం ఒక సిద్ధాంతం ఒక ఆలోచన ఉంటుంది ఈ పార్టీకి వచ్చేది లేదు సో కాబట్టే ఇది సెలబ్రిటీ పార్టీ ఈ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది స్వతహాగా ఈ పార్టీ నిలబడే పార్టీ కాదు కాబట్టి నిన్న మొన్న ఒక దీంట్లో చూశాను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను నాకు 10 సీట్లు ఇవ్వండి 10 సీట్లు ఇవ్వండి చాలు మీరు 10 సీట్లు ఇస్తే మేము ఏం చేస్తావు ఎందుకు పాప ఇందాక మా రాంబాబు గారు చెప్పినట్లు ఈ మా కుర్రవాళ్ళని ఎందుకు అందరిని మభ్య పెడతావు ఎందుకు చేస్తా అంటే ఎవరికో తగ్గట్టు పెట్టడానికే కదా ఇది ఈ చేస్తున్న ప్రభుత్వాన దానికోసం ఎందుకు కనీసం వాళ్ళ అన్నయ్య గారైనా సరే నేను పోటీ చేసి ఈ రాయిని చెప్పి ఆయన ఒంటరిగా వచ్చాడు దీనికి అది లేదే కాబట్టి ఆయన గురించి అప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ రాష్ట్ర రాజకీయాలు అంత మంచిది నా ఉద్దేశం అయితే సెలబ్రిటీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రాష్ట్రానికి మంచిది రాజకీయాలకు మంచిది మంచి వాతావరణం ఉంటుంది మంచి రాజకీయ పరిస్థితులు కూడా కల్పిస్తే 10 మంది ప్రజలకి మేలు జరుగుతుంది ఊరికినే ప్రశ్నిస్తాను ప్రశ్నంత బోగస్ ఏం ప్రశ్నించా చెప్పనండి ఏ ఒక్క అంశం మీద పోరాడు చెప్పనండి ఏమీ లేదు అందుకు అది కాదు మేము తిట్టాము ఇప్పుడు ఎవరైనా నువ్వు మా సత్యనారాయణ గారు మాట్లాడారు నేను మాట్లాడను రాంబాబు మాట్లాడాడు మా రాజా మాట్లాడాడు మా రాంబాబు గారు మాట్లాడారు కన్నబాబు అని ఎవరైనా తిట్టామా మేము పౌరుషులు మాట్లాడామా పౌరుషులు పదాలు మాట్లాడాము మేము ఎక్కడ మేము చెప్పులు చూపెట్టామా మేము ఆడు ఈడు అన్నామా నా కొడుకు అన్నామా మేము సంస్కారం సభ్యత సంస్కరణ మేము ఉండవాళ్ళం మేము రాజకీయాల్లో చరణాలు పెట్టి మేము ఉండవాళ్ళం మీ ఈరోజు రాజకీయాలు రాలే ఈరోజు రాజకీయాలు రాలేదు ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా మేమేదో ఏరోప్లేన్లో దిగిన వాళ్ళం కాదు మేము డైరెక్ట్గానా
లేదు ఇంకో దాంట్లో కాదు మేము వచ్చి స్వశక్తిగా మా వ్యక్తిగతంగా మా తాలూకు శ్రమతోని మాకున్న పలుకుబడితోని మా పార్టీ జగన్మోహన్ ఇచ్చిన పార్టీ టిక్కెట్తోని ఇవాళ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడికి వచ్చాం ఒక చరిత్ర తీసుకుంటే ఎవరు వచ్చాడు సింగిల్గా చెప్పాడు కదా సింగిల్గా వచ్చాడు రేపు పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లలో సింగిల్గా వస్తాడా చెప్పండి చెప్పండి సింగిల్గా వస్తాడా మేము వస్తాం సింగిల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ పార్టీని చెప్పండి సెలబ్రిటీ పార్టీని చెప్పండి మీ ఇద్దరే కాదు బాబు ఇంక చాలా మంది ఉన్నారు లేకపోతే వెళ్ళిపోతాను బండి ఎక్కిస్తాను ఏంటి సెలబ్రిటీ పార్టీని చెప్పండి 175 సీట్లలో ఎన్ని సీట్లకి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లకి సెలబ్రిటీ పార్టీ పోటీ చేస్తుంది సింగిల్గా 175 చేస్తే సింగిల్ కాబట్టి ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి మీ టీవీలు ఉంటే మీ టీవీల మీద ఏవో ఆవేశాలు కావేస్తే మాట్లాడడానికి మీరు చూమెడతారని చెప్పని రేటింగ్లు పెంచుకోవడానికి ఏదో ప్యాకేజీ కోసమో అయితే ఉంటాయి కానీ ఇది ఇది నిలబడదు ఇది ఏంటి బాబు టీడీపీ నుంచి ఏంటి బానిసలా దేనికి బానిసలు మేము దేనికోసం బానిస ఏం తప్పు చేస్తాం మేము ఈ సమాజ వర్గానికి మేము చేసిన నష్టం ఏంటి మేము చేసిన అవమానం ఏంటి మేము చేసిన అవమానం ఏంటి మేము చేసిన నష్టం ఏంటి చెప్పనండి మేము ఏం చేసి చెప్పనండి ఇగో ఈ కార్యక్రమం వల్ల చెప్పనండి లేదు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినట్టు వచ్చి కాపు కులాలు ఉన్న వాళ్ళందరికీ కేసులు పెట్టించామా వాళ్ళందరికీ వచ్చి లాఠీలతో కొట్టించామా లేదు అంటే వాళ్ళు వచ్చి మీ వీడ్చుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయించామా ఏం చేస్తాం మేము చెప్పండి మేము మీ ఇందాక ముందే చెప్పాను కాపు సమాజ వర్గానికి తలెత్తుకు తిరిగే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఇవాళ అన్నింటిలో కూడా ఉన్నతంగా ఉంచింది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇంకా మెరుగ్గా ఇంకా అభివృద్ధి చెందడానికి ఏ కార్యక్రమాలు కావాలో వాటి మీద మేము అన్ని ప్రాంతాలకు సంబంధించాం కాబట్టి మా ప్రాంతాల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మా నియోజకవర్గంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇవాళ చర్చించుకొని ఇవాళ కార్యదర్శనికి వచ్చాం కానీ ఎవరినో దూషించడానికి గమనించడం కాదు మా అంశాన్ని మేము అందరం కూర్చొని ఇంకా మా వాళ్ళు అడిగారు ఇందాక సార్ రేపు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరిగినప్పుడు కూడా ఈ సమాధి పెట్టి మనం మాట్లాడుకుని మళ్ళీ ముఖ్యమంత్రిని కలుద్దాం అన్నారు దానికి సలహా వచ్చింది అలాగే సార్ ఫ్రీక్వెంట్గా కలుద్దాం సార్ అన్నారు ఎందుకు 10 మంది కలిస్తేనే ఒక డిస్కషన్ ఉంటేనే ఒక అంశాలు వస్తాయి మన దృష్టికి వస్తాయి అవి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం ప్రభుత్వం ముందు తీసుకెళ్తాం దాన్ని చెప్తాం చర్చిస్తాం వాటి మీద ఫలితాలు తీసుకొస్తాం ప్రజలు దానివల్ల ఉపయోగం ఉంటుంది ఆ ప్రాంతాలు బాగుపడతాయి అభివృద్ధి చెందుతాయి ఎవరన్నారు ముసింది ఎవరన్నారు 10% వచ్చి పెంచి ఇచ్చాము ఈబీసీలో 10% ఇచ్చామని చెప్పి చెప్తున్నాం కదా మా పరిధిలో ఉన్న అంశాన్ని మేము చెప్పాం రాజు పరిణామాలు మారుతున్న కొలితే ఏమొస్తే అప్పుడు ఆలోచించేస్తాం ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు మాసం మాత్రం చేదలుచుకోలేదు మాసం ఎఫ్ కేటగిరీ ఇస్తాము జెడ్ కేటగిరీ ఇస్తాము ఈ మాసాలు చేదలుచుకోలేదు ఇవాళ ఎవరైతే సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నామో ఎవరైతే అందరికీ మేలైన విధంగా ఇవాళ వచ్చి 10% ఇవాళ దానికి కావాలి దానికి ఉన్న కొన్ని పరిమితులు కూడా మార్పులు చేసి ఆ పరిమితులు కూడా మన ఇక్కడ ఈ ప్రాంతాల్లో వర్గాలకి సంబంధించి ఏ విధంగా మేలు జరుగుతుందో ఆ మేల్ని అందులో పొందుపరచాం ఆ దీపాలను పొందుపరచాం నువ్వు అన్ని నువ్వే కాదు ఇన్వే బాబు విభజించు పాలించండి ఏం పేరు ఏ పత్రిక సిబిఆర్ విభజించు పాలించమంటే అంటే ఏంటి అంటే ఏంటి ఎలా ఏంటి పార్టీ పరంగా వర్గాలు ఏంటి చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ సెలబ్రిటీ పార్టీ మాది వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ విభజించి పాలించడం ఏంటి అర్థం లేదు
ఏంటి చెప్తాను చెప్తాను ఏ పార్టీలో పార్టీ ఉన్నారు ఇంకేంటి ఒక దాటిపై ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా దాటిపై రావు ఎందుకంటే సిద్ధాంతం ఎందుకంటే ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను గతసారి 14లోను నేను ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయాను నేను ఆ రోజు ఒక నిమిషం ఆ రోజు టీడీపీ పార్టీ నుంచి మృణాళి గారు పోటీ చేశారు ఆవిడ గెలిచారు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి చంద్రశేఖర్ పోటీ చేశాడు ఓడిపోయాడు నేను పోటీ మా ముగ్గురం కాపులమే ముగ్గురు ఒక పార్టీకి ఎలాగొచ్చాం మేము వస్తాం ఎలాగొస్తాం నిన్న మళ్ళీ పోటీ అయింది నేను పోటీ చేశాను నా మీద నాగార్జున పోటీ చేశాడు తెలుగుదేశం మరి ఆయన నేను ఒక్కళ్ళు ఒకే సమాజ వర్గం ఎలాగొస్తాం ఇది రాజకీయ పార్టీది ఒకే రాజకీయ పార్టీ ఒకే కులం రాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి అందరి పెద్దలకి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అన్ని అందరికీ కూడా అబ్బాయి రక్షణగా ఉండేదే రాజకీయ పార్టీ అంతేగాని నా కులని సామెతే ఎవరు చంద్రబాబు నాయుడు లాగా కమ్మాలు అందరూ వచ్చి ఆయన అనుకున్నా ఎవరైనా కమ్మాలు వచ్చి ఎవరైనా ఉంటే మనం మా నాని వచ్చి మాట్లాడితే ఏమైనా చూస్తారండి ఏమైనా మా కులనేది ఇది ఏ రకంగా ఆ పార్టీలో ఉంటాం అంటే కమ్మాలు అందరూ తెలుగుదేశం గుర్తుకట్టేసిందా లేదు సెలబ్రిటీ పార్టీకి వచ్చి కాపులందరూ గుర్తు ఎందుకు కడతారు ఏమిటి సాధించామని ఏమిటి ఉత్తరించామని కడతారు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందో ఏ రాజకీయ పార్టీ అయితే సమిష్టి అభివృద్ధిని కోరుకుంటుందో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటుందో ఆ పార్టీ పట్టం కడతారు ఆ లక్ష్యాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి జగన్మోహన్ నాయకత్వంలో ఇవాళ 155 సీట్లు గెలిచాం మళ్ళీ 155కి 155 గెలుస్తామనే ధీమా హామీ మా నాయకుడికి ఉంది మాకుంది అవ్వాలంటే సీఎం సీఎం అనే అందరికి ఉంటది నీకు కూడా ఎండి అయిపోయి ఉంటది నువ్వు ఏ పత్రిక చెప్పు రాధాకృష్ణ తీసి నీకు ఎండి అయిపోయి ఉంటది కానీ ఎండి అవడానికి అర్హత కానీ ఆయన్ని ఒక మాట అడుగుతా ఇప్పుడు అడగాలి తమ్ముడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడని నువ్వు చెబుతావా నువ్వు కదా మేము కలుస్తున్నాడని చెబుతున్నావు కాదని చెప్పను పవన్ కళ్యాణ్ రాంబాబు గారు చెప్పారు అన్నారు ఒక విషయం ఉన్నది నిలబడి కాదు మరి అన్ని వాడు ఏమి చెప్పాలా ఎస్ నేను 145 సీట్లు నాకు కావాలి 155ని గెలవాలి 155లో కనీసం 150 సీట్లను గెలవాలి అప్పుడు నేను ముఖ్యమంత్రి నాకు 10 సీట్లు వస్తే చాలు వచ్చి మనం పట్టుకొని నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడతాను మీ అందరం ఎందుకు పట్టి ఉంటాం ఎందుకుంటావు మీ రాధాకృష్ణ మీ ఏబిఎన్ వచ్చి వాళ్ళతో ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ అట్ రమ్మంటావా ఇదేం ధర్మం అయ్యా ఇదేం న్యాయమా చెప్పండి ఏబిఎన్ పార్టీ అంటే సెలబ్రిటీతో తెలుగుదేశం పార్టీ ఉందంట మమ్మల్ని అందరినీ వెనక వచ్చిమంటాడు బ్రదరు చూడు అంత న్యాయం చూడు ఏం లేదు ఏం చేయలేదా ఇప్పుడు చెప్పిన మా మంత్రి మా సత్యనారాయణ గారు చెప్పిన 26 కోట్లు కానీ లేదు మా రాంబాబు గారు చెప్పిన ఏదైతే 5 మంత్రులు లేకపోతే 26 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఇన్ని రాజ్యాంగ పదవులు ఎమ్మెల్సీలు ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ని మేయర్లు జిల్లా చైర్మన్ ఇచ్చామని చెప్పింది కానీ లేదు మన రాజా చెప్పిన కేసు చెప్పడం కానీ అర్జులు గురించి కానీ లేదు కన్నబాబు చెప్పిన కేసు ఎత్తిడం కానీ ఇవన్నీ మేము చేసేవి కాదా ఏ సంఘాలు ఇవన్నీ అసలు ఎక్కడున్నాయి ఇవన్నీ ఊళ్ళో పేపర్ల కోసం వేయటం తప్ప ఏముంది ఇవాళ ఇక్కడ కూర్చుంది మేము
ఇక్కడ కూర్చుంది. మీరు వచ్చి మరి ఫోటోలు తీశారు, మా బ్యానర్ కూడా చూశారు, మీరు మా బ్యానర్ కూడా చూశారు. ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల చేత గౌరవించబడిన గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్టీ మండలి సభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు మేము ధ్యాన ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద వైసీపీ పార్టీ వాళ్ళం మేము. మేము మీకు అర్థమైందా? ఇదేమి కులపార్టీ, ఇదేమి కుల సంఘం మీటింగ్ పెట్టలేము మేము. మేము కుల సంఘం మీటింగ్ పెట్టలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సామాజిక వర్గాన్ని, ఈ సామాజిక వర్గంతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది దాకా ఆలోచనని, 5 కోట్ల మందికి ఏ విధానాన్ని అందిస్తే బాగుంటుందో అనే అంశాన్ని ఇవాళ వచ్చి ఇక్కడ చర్చించుకున్నాం మేము. మేము అంతేగాని మీరు చెప్పినట్టు లేదా సెలబ్రిటీ పార్టీ చెప్పినట్టు మేము దానికోసం రాలేదు. ఓకేనా? బై, సీయూ.